హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పసిడి ధర రోజు రోజుకు కిందికి పడిపోతుంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయలు తగ్గింది. దీంతో ధర 39,210 రూపాయలకు పడిపోయింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్స్ సహా దేశీయ జ్యువెలర్స్ కొనుగోలుదారుల నుండి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయలు పడిపోయింది. దీంతో ధర 35,900 తగ్గింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర 90 రూపాయలు పెరిగింది. దాంతో వెండి ధర 47,490 రూపాయలు. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. ఔన్స్కు 0.05% తగ్గుదలతో 1,467.85 పడిపోయింది. అదే సమయంలో వెండి ధర ఔన్స్కు 0.09% తగ్గుదలతో 16.70 దిగొచ్చింది. ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పరిస్థితి ఇలానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలు తగ్గింది. దీంతో ధర 37,900 రూపాయలకు పడిపోయింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయల తగ్గుదలతో 36,700 పడిపోయింది. ఇకపోతే గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర సెప్టెంబర్ నెలలో ఏకంగా 6 ఏళ్ల గరిష్ట స్థాయికి ఔన్స్కు $150 చేరిన విషయం తెలిసిందే. బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో గత వారంలో గరిష్ట స్థాయికి లాగింది. అమెరికా చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర ఔన్స్కు $1,484 ఎగిసింది. ఇది పసిడి నెల గరిష్ట స్థాయి. మరోవైపు దేశీయ మార్కెట్లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 19% పరుగులు పెట్టింది. బంగారంపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్టు, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకు నిల్వల్లో ఉన్న బంగారం, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్టు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.